నరసరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు గర్నపూడి అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుల పేదలు పక్షపాతి శ్రీ వంగవీటి మోహనరంగా గారి జయంతి మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోసయ్య గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ అలెగ్జాండర్ మాట్లాడుతూ రంగా గారు పేదల పక్షపాతిగా ఉంటూ విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పేదల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టిన దానికి అతని నిరహార దీక్షలో ఉన్న వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. అలాగే ఈరోజు మరో గొప్ప నాయకులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోసయ్య గారి జయంతి కూడా ఈరోజే అవడం యాదృచ్ఛికం అని వారి వాగ్ధాటితో శక్తి యుక్తులతో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేసిన మహనీయులని వారి వాగ్ధాటికి తట్టుకోలేక అలనాడు శ్రీ ఎన్టీ రామారావు గారు శాసనమండలిని రద్దు చేసినారని, వారి వాగ్ధాటితో కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగపడినారని, వేరు ఇరువురు కూడా కాంగ్రెస్ వాదులుగా చనిపోయారని, నేటి కాంగ్రెస్ శ్రేణులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఎం భాష, కృష్ణ, సత్యం, పూర్ణ, కాజా, ప్రవీణ్, స్వర్ణ, శ్రీను, ప్రేమ్, చినబాబు, రాజేష్ మొదలగు వారు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో పేదల పక్షపాతిగా పేదల కోసం ఏదైనా చేసే గొప్ప వ్యక్తిగా పేరు గాంచిన వంగవీటి రంగా గారు ఆనాటి పాలక పక్షానికి అన్ని విధాల అడ్డుగా ఉన్నారని చెప్పిన నెపంతో వారు వారిని అనుకుమందించారు. ఆ విధంగా వారు అర్ధరాత్రి క్రిస్మస్ అయిపోయిన తెల్లవారుజామున వారు నిరాహార దీక్షలో ఉంటే వారిని అన్యాయంగా పాశవికంగా చంపడం జరిగింది. వారి చావు అలనాటి గవర్నమెంట్ ని 1989 ఎలక్షన్ లో పోరగొట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా రంగా గారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పి వారిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అతన్ని కోరుకుందాం. అలాగే ఇంకో గొప్ప నాయకులు మాజీ ముఖ్యమంత్రి మాజీ తమిళనాడు గవర్నర్ గారైన కొణిజేటి రోసయ్య గారు వారి జన్మదినం కూడా ఈరోజు కావటం యాదృచ్ఛికం. వారు కూడా వారి యొక్క వాగ్దాటితో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో చాలా ముఖ్య పాత్ర పోషించారని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఏంటంటే వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారు ఎమ్మెల్సీగా ఉండి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని ఆయన ప్రశ్నలతో తికమకలు పెట్టి చాలా ఇబ్బందులకు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని గురి చేయడం జరిగింది. దానికి ప్రతిగా వారు అసెంబ్లీలో భాగమైన శాసన మండలిని రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక వ్యక్తి రోసయ్య గారి కోసం వారు ఆనాడు శాసనమండలిని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే వీరి యొక్క వాక్పటిమతో ఆనాటి గవర్నమెంట్ ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి మరి ఎంత గొప్ప వాగ్దాటి